हेलो गाइस वेलकम टू माय यूट्यूब चैनल। सो गाइस इकड़ కనిపిస్తున్నాయి కదా ఈ పందులు వచ్చేసి మనకు బేరని కమ్మేస్తారంట। सो ఆయన ఎడబాపుతున్నాడు ఇది చూపిస్తున్నాడు చెరువులో చూపిస్తున్నాడు మన ఊరికి దగ్గరలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటది అన్నమాట। सो ఎంత బాగునే చూడండి చెరువులలో మేపుతారంట వీటిని చాలా బాగున్నాయి కదా। ఇది వచ్చేసి ఒక 30 జాలి 20 జాలిదిలు అన్నాడు। 20 జాలిదిలు వచ్చేసి బానే రేట్ ఎక్కువ చెప్పాడు। ఆ రేట్ చూసి నాకు మైండ్ పోయింది ఇక నాకు మెంటల్ ఎక్కేసింది అన్నమాట। నేను ఏమీ అడగలేదు అక్కడి నుంచి వచ్చేసిన ఎందుకంటే అంత రేట్ చెప్పి ఇక మనం కూడా కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సో మనం కూడా ఆపుకోవాలి కదా। సో ఆ విధంగా మనకు నచ్చక రేట్ నచ్చక అసలు దాన్ని చెప్పింది నచ్చక వెళ్ళేసి వచ్చినాం అన్నమాట। సో ఎవరైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే ఇవి చాలా లిమిటెడ్ ఎడిషన్ అన్నమాట ఇప్పుడు ఎక్కువ దొరకవు ఎందుకంటే దొంగల భయం ఉంది ఒకటి వైరస్ భయం ఉంది। సో దొంగలు ఈ వైరస్ ఈ రెండు మనల్ని పందుల గాసెటోళ్ళని ముంచేస్తున్నాయి। సో ఇవి నావి అనుకున్నారు నావి లేవు పందులు చెప్పినా కదా మీరు దొంగలు ఎత్తుకపోతున్నారని చెప్పినా కదా। సో నేను ఈ పందుల బిజినెస్ బంద్ చేసిన కాకపోతే అక్కడ పోతే బిజినెస్ అంటే నేను కట్ట మీద కాయట్లేను అండ్ వచ్చేసి ఇట్లా బేరాలకు అట్లే వెళ్తున్నాను వచ్చిన బేరాల నుంచి నాంచినట్టే పంపిస్తున్నాను అనమాట। ఎందుకంటే మనకు ఉంచుకోనికి అది లేదు కదా వీలు లేదు వీలు లేకపోవడం వల్ల అట్లా బంద్ చేస్తున్నాను అనమాట। ఎందుకంటే వైరస్ ఒకటి వచ్చేసింది ఆ దొంగలు ఇక భయంతో నా పందుల మొత్తం అమ్మేసిన నా బంధుల మొత్తం అమ్మేసిన నేను ఇక ఇట్లనే తీరుకుంటా పాతింప సెవెన్ బేరానికి వెళ్తున్నాను ఆ బేరం ఈ బేరం చేసుకుంటూ ఇట్లా బ్రతికిస్తున్నాను అన్నమాట। ఎందుకంటే నాకు బ్రతుకు లేకుండా చేశారు కొంతమందిని నమ్మిన నేను నమ్మితే నమ్మి మోసం చేశారు చాలా ఒక ఇద్దరు ముగ్గురు మోసం చేశారు అనుకుంటున్నాను నేను నా పందులు పోవడానికి కారణం కూడా వాళ్ళే అనుకుంటున్నా అందుకే నేను పందుల ఇక చాదట్లేను ఒకసారి రుచి చూసినోడు ఇంకోసారి కూడా వస్తాడు సో అప్పుడు దొరికించుకోవచ్చులే కానీ ఇక మనకు అంత ఓపికే ఇవన్నీ లేవు సో అప్పటిదాకా నాకు ఎందుకు రిస్క్ అని వీటిని అయితే చూస్తున్నాను అమ్మేస్తున్నాను।